సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు గత డెబ్బై ఐదేళ్లలో చేసినటువంటి వాళ్ళదంతా ఒక ఎత్తు జస్టిస్ ఎన్వి రమణ గారిది ఒక ఎత్తు ఆయనకి నిన్న లభించిన అపూర్వమైనటువంటి స్వాగతం కావచ్చు ఈ మూడు రోజుల కార్యక్రమాలు కావచ్చు భారతదేశ చరిత్రలో మరే చీఫ్ జస్టిస్కి రాలేదు చీఫ్ జస్టిస్లుగా వివిధ ప్రాంతాల నుండి ఎంపికైన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చీఫ్ జస్టిస్లుగా తమ తమ ఓళ్లకి తమ తమ ప్రాంతాలకి వెళ్ళి ఉంటారు ఆయా ప్రాంతాల్లో ఎక్కడా రానంతటి హయ్యెస్ట్ రిసీవింగ్ అది ఇక్కడ అదృష్టం రమణ గారికి మొన్న తెలంగాణ నుండి ఆంధ్ర బోర్డర్స్లోకి ఎంటర్ అయ్యే ప్రదేశం నుండి ఆయన స్వగ్రామం వరకు ఘన స్వాగతం పక్కన హోర్డింగులు ఫ్లెక్సీలు పూలతో స్వాగతాలు అక్కడి నుంచి విజయవాడకి అడుగడుగున స్వాగతపు ఫ్లెక్సీలు అలాగే రిసీవింగ్ ఆ తర్వాత ఆయనకి వివిధ వర్గాల నుండి లభించినటువంటి ఆధార్నాటి నోవాటల్లో ఒక బడా బడా ప్రముఖ నేతలకు కూడా లభించినంతటి ఆదరణ వందలాది మంది వేచి చూసి ఆయన్ని కలిసి నమస్కరించడం కానీ ఆయన ఆశీస్సులు తీసుకోవడం కానీ ఆ తర్వాత మళ్ళీ అటు ముఖ్యమంత్రి గారు మంత్రులందరినీ వాళ్ళందరితో ఇందిరాగాంధీ స్టేడియం లాంటి అతి పెద్దదైనటువంటి దాంట్లో ఏర్పాటు చేసినటువంటి తేనీటి విందు కావచ్చు ఆ తర్వాత రోటరీ సన్మానం కావచ్చు ఇవన్నీ ఓవరాల్గా కొన్ని వేల ఫ్లెక్సీలు ఒక చీఫ్ జస్టిస్కి స్వాగతం పలకడానికి అలాగే కొన్ని వేల మంది ప్రతి సెంటర్లో వెయిట్ చేసి ఆయా సెంటర్లో ఆయనకి స్వాగతం పలకడం కానీ ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు ఇది ఒక గొప్ప రికార్డు అని చెప్పాలి